అసలు ధనం కదా రాచవరం అనే గ్రామంలో గంగాధరం ఒక చిన్న వ్యాపారి ప్రసవానికి పుట్టింటికి వెళ్లిన భార్యను ఆమె కన్న కొడుకును చూసి అతడు ఇల్లు చేరే సమయానికి సాయంకాలం కావస్తుంది అతడు దూరం నుంచి తమ ఇంటి ముందు ఆగి ఉన్న గుర్రపు బండిని చూసి ఆశ్చర్యపోయాడు ఆ బండికి పట్టుతెరలు ఉన్నాయి అతడి తల్లి అన్నపూర్ణ బండిదాకా వెళ్లి లోపల ఉన్నవారికి వీడ్కోలు చెప్పింది గంగాధరం ఇంటి ముందుకు వచ్చే లోపల బండి మేర దాటిపోయింది అన్నపూర్ణ గంగాధరాన్ని చూస్తూనే ఏరా బాబూ కోడలి ఆరోగ్యం బావుంది కదా మనవడు ఏమైనా కాస్త ఒళ్ళు చేశాడా అని అడిగింది అంతా బాగానే ఉన్నారు మన ఇంటికి ఎవరో సంపన్నులు వచ్చినట్టుగా ఉంది బండికి పట్టుతెరలు అవి ఎవరు వారు అని అడిగాడు గంగాధరం ఆ ప్రశ్న వింటూనే అన్నపూర్ణ ఉలిక్కిపడింది అంతలోనే సర్దుకొని వాళ్ళ వాళ్ళు ఎంతోమంది లేరు నా చిన్ననాటి స్నేహితురాలు ఇటువైపుగా రావటంతో పలకరించి వెళ్ళింది అని అన్నది నీకు అంత గొప్ప స్నేహితురాలు ఉన్నట్టు ఏనాడు చెప్పనేలేదు అన్నాడు గంగాధరం ఆశ్చర్యపోతూ ఒకప్పుడు ఆమె కుటుంబం మధ్యతరగతి వాళ్లే క్రమంగా అదృష్టం కలిసొచ్చి లక్షాధికారులయ్యారు మీ నాన్న పోయాక ఐదారేళ్లపాటు మనం మష్టకష్టాలు పడలేదు ఏదో ఆ తరువాత మనకు అదృష్టం కలిసొచ్చింది అన్నది అన్నపూర్ణ గంగాధరానికి ఎనిమిదేళ్ల వయసులో తండ్రి పోయాడు వాళ్ళ గుడిసె చుట్టూ ఉన్న స్థలంలో కొబ్బరి చెట్లు ఉండేవి గంగాధరం కొబ్బరి బోండాలు తోపుడు బండిలో పెట్టుకొని వీధి వీధికి తిరిగి అమ్మేవాడు తల్లి నాలుగైదిళ్లలో పాచిపని చేసేది గంగాధరం చిన్నతనం నుంచి తల్లికి చేదోదువాదోడుగా ఉండేవాడు ఈనాటికి ఒక మంచి ఇల్లు కట్టుకోగలిగాడు అతడు పెరట్లోని బావి దగ్గర కాళ్ళు కడుక్కొని తిరిగి వచ్చి తల్లిని ఇంతకు నువ్వు నీ చిన్ననాటి స్నేహితురాలు ఏమేం కబుర్లు చెప్పుకున్నారేంటి అని అడిగాడు నవ్వుతూ ఆవిడ కబుర్లాడేందుకేం రాలేదురా ఆవిడ ఒక్కగానొక్క కొడుకు పెళ్లి ఒక వారం రోజుల్లో జరగబోతోంది మనసు నాలుగు రోజులు ముందుగా రమ్మని చెప్పి వెళ్ళింది అని అన్నది అన్నపూర్ణ గంగాధరం కొంచెంసేపు ఆలోచించి ఎంత స్నేహితురాలైనా అంత గొప్పవాళ్లింటికి నాలుగు రోజులు ముందుగా వెళ్ళి కూర్చోవటం వాళ్ళకూ మనకూ కూడా అసౌకర్యం ఒకరోజు ముందుగా వెళదాం సరేనా అని అన్నాడు అన్నపూర్ణ అయిష్టంగానే సరేనన్నట్టుగా తల ఊపింది తీరా పెళ్లికి బయల్దేరే రోజున ఆమె గంగాధరానికి తాను కొన్న ఖరీదైన దుస్తులు చూపుతూ ఇవి పెళ్లి కోసం కొన్నాను ఎలా ఉన్నవి అని అడిగింది గంగాధరం అయిష్టంగా ముఖం పెట్టి బాగానే ఉన్నవి కాని సంవత్సరంగా అనారోగ్యంతో ఉన్న నిన్ను పట్నం తీసుకుపోయి మంచి వైద్యుడికి చూపాలని కూడబెట్టిన డబ్బులో ఏ నాలుగైదు వందలో ఖర్చు చేశావు అదే నాకు చాలా బాధగా ఉంది అని అన్నాడు అన్నపూర్ణ ఏదో జవాబివ్వబోయి గట్టిగా రెండు గుటకలు మింగి మౌనంగా ఉండిపోయింది వాళ్ళు పెళ్లివారిల్లు చేరేసరికి సాయంత్రం కావస్తుంది తెల్లవారితే పెళ్లి అక్కడ ఖరీదైన దుస్తుల్లో ఉన్న మనుషులు అతి సాధారణంగా ఉన్న ఆ తల్లి కొడుకులను పట్టించుకోలేదు వాళ్ళు రెండు మూడు గదులు తిరిగాక అన్నపూర్ణ స్నేహితురాలు ఇందుమతి కనిపించి ఆహా వచ్చావా అంటూ ఎంతో ఆప్యాయంగా అన్నపూర్ణ పట్టుకొని అన్నది నవ్వుతూ ఇంతకు పెళ్లి కొడుకెక్కడా అని అడిగింది అన్నపూర్ణ నువ్వు నీ ఆత్రం రా చూపిస్తాను అంటూ ఇందుమతి తల్లి కొడుకుల్ని వెనకవైపు భవంతిలోకి తీసుకువెళ్ళింది అక్కడ ఒక పెద్ద గదిలో పెళ్లి కొడుకు అతని మిత్రులు ఏవో కబుర్లాడుతూ బిగ్గరగా నవ్వుకుంటున్నారు తల్లి ఇందుమతిని చూస్తూనే షౌరి మొహం చిట్లించి అమ్మా నీకెన్నిసార్లు చెప్పాను నేను స్నేహితులతో ఉన్నప్పుడు ఏదో అనవసరమైనవి పనికట్టుకొని రావొద్దని చెప్పేసి అన్నాడు ఆ కటువైన మాటలకు ఇందుమతి చిన్నబుచ్చుకొని ఏదో నా స్నేహితురాలు నిన్ను చూస్తానంటే వెంట వచ్చాను అని అన్నది అడ్డమైన వాళ్ళందరూ నీకు స్నేహితురాల్లే అన్నాడు శౌరి అన్నపూర్ణ గంగాధరం కేసి ఈసడింపుగా చూస్తూ అన్నపూర్ణ ఆ మాటలు పట్టించుకోకుండా శౌరిని సమీపించి పెళ్లి చేసుకుని నూరేళ్లు సుఖంగా ఉండు బాబు అంటూ తాను తెచ్చిన కొత్త బట్టలు అతడికిచ్చింది శౌరి వాటిని అటూ ఇటూ తిప్పి చూసి సమయానికి మంచి బహుమతే తెచ్చావు మా పాలేరు నా పెళ్లికి కొత్త బట్టలు కుట్టించలేదని అడిగాడు అంటూ పాలేరుని పిలిచి వాటిని వాడి చేతిలో పెట్టాడు అన్నపూర్ణ ఇందుమతి ముఖముఖాలు చూసుకొని తల వంచుకొని గది నుంచి బయటికి వచ్చేశారు గంగాధరం కోపంతో ఉడికిపోయాడు పెళ్లి రెండు వీధులవతల ఉన్న రాజభవనం లాంటి ఆడపల్లి వారింట్లో ఘనంగా జరిగింది పెళ్లి కూతురు పరమానాకారి ఆ మాటే శౌరి స్నేహితులంటే దాపుల తల్లి అన్నపూర్ణ గంగాధరం ఉన్నారని కూడా లెక్క చేయకుండా అతను ఏం చేసేది మరి నాకిప్పుడు చేస్తున్న వ్యాపారంలో తృప్తి లేదు సముద్ర వ్యాపారానికి బోలెడు పెట్టుబడి కావాలి వీళ్లు కట్నంగా ఐదు లక్షలిస్తామంటే అనాకారని చూడకుండా పెళ్లికి ఒప్పుకున్నాను అంతా నిశ్చయమయ్యాక మరొకళ్ళు ఆ పెళ్లి కూతురు ఈమెడకన్నా మరింత అనాకారి ఎనిమిది లక్షలిస్తామన్నారు ఏం లాభం అంతా నా దురదృష్టం అంటూ నిట్టూర్చాడు అది విని గంగాధరం నిర్గంతపోయాడు అన్నపూర్ణ కళ్ళనీళ్లు పెట్టుకుంది తరువాత ఇద్దరు బాడుగబండిలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు తల్లి లేని విచారంతో మధ్య మధ్య పైట చెంగుతో కళ్ళు తుడుచుకోవటం గమనిస్తున్న గంగాధరం ఇక ఉండబట్టలేక అమ్మా శౌరి అవమానకరంగా ప్రవర్తించిన తీరు ఇంకా నిన్ను బాధిస్తూనే ఉన్నదా ఏం చేస్తాం వాడు పొగరుబోతు ఇక ఊరుకో అని అన్నాడు ఆ శౌరి ఎవరనుకుంటున్నావు అన్నది అన్నపూర్ణ వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ ఆ ప్రశ్నకు గంగాధరం ఆశ్చర్యపోయి నువ్వే చెప్పావు కదా నీ స్నేహితురాలు ఇందుమతి కొడుకని అన్నాడు కాదు నీ తమ్ముడు అని అన్నపూర్ణ కొంచెం ఆగి ఎన్నేళ్లుగా నా మనస్సులోనే దాచుకున్న ఆ రహస్యాన్ని ఇక ఇప్పుడు నీకు చెప్పక తప్పదు అంటూ గంగాధరానికి చెప్పింది పోయిన కొత్తల్లో అన్నపూర్ణ ఇరుగు పొరుగు ఇళ్లల్లో దొరికిన పని ఏదో ఒకటి చేస్తూ ఉండేది అప్పుడు గంగాధరానికి ఎనిమిదేళ్ళు అతడు వీధుల్లో కొబ్బరి బోండాలు అమ్ముతూ ఉండేవాడు అతడి తమ్ముడైన శౌరికి రెండేళ్ల వయసు ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ ఇందుమతి బాడుగ బండిలో తన ఊరుకు తిరిగిపోతూ వడదెంప తిన్నది ఆమెకు స్పృహ తప్పటం చూసి బండివాడు కంగారు పడి బండిని అన్నపూర్ణ వాళ్ళ గుడిసె ముందు ఆపాడు అప్పుడే ఇంటికి తిరిగి వస్తున్న గంగాధరం చప్పున ఒక కొబ్బరి బోండం కొట్టి ఇందుమతి ముఖం మీద చల్లి మరొక బోండం నీళ్లు ఆమె చేత తాగించాడు సాయంత్రం దాకా వాళ్ళ గుడిసెలో విశ్రాంతి తీసుకున్నాక ఇందుమతి కోలుకుంది ఆమె కళ్ళకు ఎనిమిదేళ్ల గంగాధరం దేవుడిలాగా కనిపించాడు వెళ్లే ముందు ఇందుమతి అన్నపూర్ణను పక్కకు పిలిచి నీ కొడుకు ఈరోజు నా ప్రాణం కాపాడాడు మాకు పిల్లలు లేరు ఎవరినైనా దత్తు తీసుకోవాలనుకుంటున్నాం నీకు అభ్యంతరం లేకపోతే గంగాధరాన్ని నేను పెంచుకుంటాను బాగా ఆలోచించుకొని ఏ సంగతి నాలుగు రోజుల్లో వచ్చి నాకు చెప్పు అని తన పేరు ఊరు ఉన్న ఒక చిన్న పేపరును ఆమె చేతికిచ్చింది గంగాధరం ఎదిగాడు తనకు చేదోడుగా ఉన్నాడు వాడిని దత్తగిస్తే తన కష్టం మరింత పెరుగుతుంది చిన్నవాడు శౌరి పోషణ తనకు కష్టంగా ఉంది ఇష్టం లేకపోయినా వాడిని ఇచ్చేస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది అన్నపూర్ణ ఇలా ఆలోచించి తాను పుష్కర స్నానాలకు వెళ్తున్నానని చెప్పి శౌరిని ఇందుమతి చేతిలో పెట్టింది ఇది బాగానే ఉంది వీడికి బాల్యం గుర్తుండదు మా పిల్లవాడినని అనుకుంటాను అయితే ఒకటి మళ్లీ జన్మలో నువ్వి గడప తొక్కకూడదు తెలిసిందా అంటూ ఇందుమతి పదివేల రూపాయలు అన్నపూర్ణకివ్వబోయింది అన్నపూర్ణ ఆ డబ్బును తీసుకోకుండా నేను నా కొడుకును అమ్ముకోవటం లేదు వాడి భవిష్యత్తు కోసం మనసు రాయి చేసుకొని త్యాగం చేస్తున్నాను కనీసం వాడి పెళ్లి రోజునైనా నన్ను పిలిస్తే తల్లిగా నాలుగు అక్షింతలు చల్లి వెళ్ళిపోతాను అని చెప్పి ఇంటికి వచ్చేసింది తరువాత అన్నపూర్ణ ఊళ్ళో అందరికీ పుష్కరాల్లో కొడుకు తప్పిపోయినట్టుగా చెప్పి నమ్మించింది ఇదంతా చెప్పి ఆమె నిజానికి ఆ శౌరి వైభోగమంతా నీది కావలసింది ఆ ఇందుమతి ముందు నిన్నే దత్త చేసుకుంటానని అన్నది అంటూ విచారపడింది గంగాధరం నవ్వి అమ్మ లోకంలో సుఖంగా తృప్తిగా బతకటానికి డబ్బొకటే కాదు ముఖ్యం ఎంత ఆస్తి ఉన్నా తమ్ముడు శౌరికి తృప్తి లేదు కట్నం ఆశించి కురూపిని భార్యగా తెచ్చుకున్నందుకు బాధ మరింత కట్నం వచ్చే అమ్మాయిని చేసుకోలేనందుకు నిరాశ అందువల్ల తమ్ముడికి లేని అసలు ధనం తృప్తి అనేది నాకు పుష్కలంగా ఉంది అని అన్నాడు ఆ జవాబుతో తలమీది నుంచి కొండంత బరువు దింపుకుంటున్నట్టుగా ఆనందపడింది అన్నపూర్ణ ఈ విధంగా అసలు ధనం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు ఇటువంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్